చేసుకుంటున్నాను. ఇప్పుడు మిమిక్రీలో కొన్ని అంశాలు మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే కానీ ఇంకే ఉద్దేశంతో కాదు, రాజకీయ నాయకులు చేసినట్లు వాళ్ళు చేయలేనని మనం చేసి చేయాలి ఉంటుంది. ఓకే ఇప్పుడు ఓకే ఓకే చెప్తా. బాహుబలి 2 సినిమా నుంచి ప్రభాస్ గారు చెప్పినటువంటి డైలాగ్ చెప్తే విధంగా ఉంటుంది. నేను ఎప్పుడు చూడని కళ్ళను తెరవలో చూస్తున్నాయి, ఎవరో తెలియని తల్లి ముట్టి మీద రక్తం మెరుగు చూసిన నా రక్తం మెరుగుతుంది. నేను ఎవరిని? మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని నువ్వు ఇలాంటిది. తర్వాత ఇంద్రా సినిమాల నుంచి చిరంజీవి గారు చెప్పినటువంటి డైలాగ్ చెప్తే విధంగా ఉంటుంది. కాశీకి పోయాడు, కాశీ మంచి అయిపోయాడనుకున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరసం మార్చి ఉంటాడనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సెకండ్ సెకండ్ వాళ్ళకి తీసుకెళ్తా ఇంద్ర ఇంద్ర సేనా రెడ్డి. ఐదు మీకు కావాలరా? నాకు చాలు, నడుపుతా. ఓకే ఇప్పుడు అసెంబ్లీలో చిన్న పోటీ పెట్టుకున్నారు, ఎవరు ఎక్కువ పాలు తీస్తే వాళ్ళకి సీఎం పోస్ట్ వస్తుంది. ఏది అసెంబ్లీలో ఫోటో పెట్టుకుని సున్నం కొట్టేది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమది కారులో చేస్తే ఇంకా పర్ఫార్మెన్స్ చేయాలి, బైక్ బయటకు వస్తుంది. మీరు ఎంకరేజ్ చేస్తే కదా సార్, మీరు తిట్లా తిట్టుంటే తిట్టుంటే నో ఎంకరేజ్మెంట్ మొత్తం పోతుంది, చేయాలనుకునే మూమెంట్ కూడా పోతుంది. పది మంది నవ్వుతారని నేను చేస్తున్నా. ఓకే ఓకే. కానీ ముఖ్యంగా నీకు తెలుసో తెలియదో సార్, కళాకారుడు బాగా చేసినప్పుడు మీరు మీరందరూ చాలా మంది లేడీస్ కూడా తెలుసు, వాడి అమ్మ ఏం చేసినారో డాన్స్, వాడి అక్క వాడు ఎంత బాగా చేశాడు. కానీ అన్నంత మాత్రం అనేది కాదు, వాళ్ళ తిట్లు మన దీవెనలు, అది గమనించుకో. ఓకే థ్యాంక్ యూ. వయసులో పెద్దవాడు మామ మరి కాదు. ఓకే రైట్ క్యారియర్. సరే చిన్నప్పుడు అందరూ మనం పిల్లప్పుడు ఏ విధంగా చేస్తుంటామంటే అని చేస్తుంటాం. అదే రాజకీయ నాయకులు సినీ నటులు వాళ్ళ స్టైల్లో ఏ విధంగా చేస్తున్నారని చూడండి. ముందుగా రాజశేఖర్ గారు చంద్రబాబు గారు కేసీఆర్ గారు ఆర్ నారాయణమూర్తి గారు సీనియర్ ఎన్టీఆర్ గారు నేనేం తక్కువ తిన్నానని సూపర్ స్టార్ కృష్ణ గారు నేను అన్ని కూడా ఏడుస్తానే వచ్చాడు. ఏదంటే మన పవన్ కళ్యాణ్ గారు ఏదంటే మన సాయి కుమార్ గారు అదే ఆయన డబ్బింగ్ చెప్పారు. రాజశేఖర్ గారు ఒరిజినల్ వాయిస్ అయితే ఎవరికి వచ్చారు చూడండి. బాలకృష్ణ గారు ఈరో సరదాగా చెప్పుకోవచ్చు. అలాగే కుక్కలు పిల్లు మధ్య మన వీధుల్లో నడుస్తున్నప్పుడు కుక్కలు ఒకటి నడుస్తుంటాయి, ఏదైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు దేవుళ్ళు వచ్చినప్పుడు నడుస్తుంటాయి. నేను నాకు రియల్గా జరిగిన సంఘటన ఏంటంటే ఒక ల్యాండ్ సెటిల్మెంట్కు రాజంపేటకి వెళ్ళాను, అక్కడ కుక్క చిన్న కుక్కలు చూసి నన్ను నడుస్తున్నాయి. ఏంటంటే నేను వచ్చేసి ఎంతసేపు నా కుక్కలు నన్ను నడిచేసి నన్ను చూశారు సరే, నేను వచ్చేసి దాన్ని కౌంటర్ చేశాను. ఏంటంటే ఈడెవరో నాకు పెట్టుకు మా ఇది ఆ కుక్క ఫీలింగ్స్ ఉండే జంతువులు కూడా అంత ఫీలింగ్స్ ఉంటాయని నాకు ఆ రోజు తెలిసింది. ఇప్పుడు ఏంటంటే చిత్తకార్తి కుక్కలు ఏ విధంగా వేస్తుంటాయని, చిత్తకార్తి కుక్కలు ఏ విధంగా అరుస్తా చూడండి. ఇదిగా సార్ చెప్పుకోవచ్చు. మరి మరి ఒక డైలాగ్ జబర్దస్త్ పంచులు నేను సొంతంగా రాసుకున్నాను, అవి చేస్తే ఇలా ఉంటుంది.
ఒరే మా ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉందిరా. వేరా రోడ్ లేదా? లేదురా. మరి మీ సర్పంచ్ అడగపోయావా? రోడ్డు వేయించాడు అడిగాడురా. పెద్ద కంకర తెచ్చుకుంటే సిమెంట్ రోడ్ వేస్తున్నారా? ఏంటి పెద్ద కంకర తెచ్చుకుంటే సిమెంట్ రోడ్ వేస్తున్నారన్నా? నీలాంటి వాడే సిమెంట్ రోడ్ వెళ్ళాలంటే పెద్ద కంకర కావాలి. రైల్వే ట్రాఫిక్ మీద కంకర అంతా తీసుకెళ్ళి సిమెంట్ రోడ్ వేసుకున్నానంట. అబ్బా రే చెప్పింది ఎవరన్నా రైల్వే ప్రొఫెసర్ చెప్తున్నాను తీసుకెళ్ళి పొక్కలు ఎత్తారు కంగారు పడకరా. ఒక పొక్కను తీసుకెళ్ళి ఇంకో పొక్కలో పెట్టలేరా? రే నిన్న కోనర్లో తామర పుష్పాలు తీశాడరా, ఆ పుంచి కొంచెం దురదగా ఉంది, ఏం చేయమంటావు? నీలాంటి వాడే తామర పుష్పాలకి తామర ఉంటుందని రింగర్ రాశాడంట. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి డైలాగు అత్తరంగి దారి సినిమా నుంచి ఒక చిన్న డైలాగ్ చెప్తాం. చూడప్ప సీతప్ప నే సింహవాడుటప్ప అది గడ్డం తీసుకుంటారా నీకుంటారా చూడప్ప సీతప్ప నే సింహవాడుటప్ప అది గడ్డం తీసుకోవాలో నేను తీసుకోకూడదు మీ తర్వాత సెట్ సెట్ అది లాస్ట్ క్వార్టర్ ముందు అయితే దానికి వచ్చి కిక్కేవారప్ప ఓకే. మరి సంక్రాంతి ప్లీజ్ ప్లీజ్ సంక్రాంతి ఓకే థ్యాంక్ యూ.